ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో ఓ కొత్త పార్టీ పురుడు పోసుకుంది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత జనజాగృతి పేరుతో కొత్త పార్టీని స్థాపించి చర్చనీయాంశంగా మారారు. కేవలం ఎంపీగా 4 ఏళ్ల అనుభవం ఉన్న మహిళ కొత్త పార్టీ స్థాపించడం ఒక విధంగా సంచలనమే. వైసీపీ తరపున గెలిచిన ఆమె త్వరగానే ఆ పార్టీకి దూరమైంది. ఇన్నాళ్లు ఆ పార్టీలో చేరతారు, ఈ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. కానీ ఒక్కసారిగా ఆమె కొత్త పార్టీ పెట్టి వార్తల్లో వ్యక్తయ్యారు. మరి మహామహులే పార్టీలను నడపలేక అష్టకష్టాలు పడుతున్న వేళ ఏ ధైర్యంతో ఆమె పార్టీని స్థాపించారు? కొత్తపల్లి గీత వెనుక ఉన్నది ఎవరు? ఇదే ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్న ప్రశ్న. ఏపీ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ. జనజాగృతి పార్టీని స్థాపించిన కొత్తపల్లి గీత. అరకు ఎంపీ కొత్తపల్లి గీత జనజాగృతి పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండా, ఎజెండాను ప్రకటించారు. మార్పు కోసం ముందడుగు నినాదంతో ఆ పార్టీని ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. చిహ్నంగా గొడుగును నిర్ణయించగా జెండా నీలం రంగులో ఉంది. ప్రజల కోసమే పార్టీలు పుట్టుకొస్తాయన్న గీత ప్రజల సమస్యల్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా పార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ, టీడీపీలు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం తప్ప ఏమీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు ఇద్దరు కుటుంబాలకి, ఇద్దరు కులాలకి మాత్రం పరిమితం అయిపోయింది. అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళకి అధికారంలో భాగస్వామ్యం ఉండాలి. ఇంకా చాలా ముందుకెళ్తాము. డెఫినెట్గా సమగ్ర ప్రణాళికతో మీ ముందుకు వస్తాను, నేను వివరిస్తాను. ప్రణాళిక డెఫినెట్గా ఉంటుంది. ప్రణాళిక లేకుండా నేను పార్టీ పెట్టి ఊరికే కాలయాపన చేయడానికి రాలేదు. 100% సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్తాం. 71 సంవత్సరాల తర్వాత ఇంకా మంచినీళ్ళ కోసం మనం వెలువెళ్ళాడుతున్నాం అంటే ఎంత మేలు చేశారో మీరే ఆలోచించుకోండి. సో మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది, నా దగ్గర కన్నా. రెండోది ఏంటంటే వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల ప్రజలు కొరిగేది ఏమీ లేదు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పమనండి. గత ఎన్నికల్లో అరకు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి కిషోర్ చంద్రదేవ్ వంటి ఉద్దండుడిపై భారీ మెజారిటీతో గెలిచిన కొత్తపల్లి గీత కొద్ది రోజులకే వైసీపీని వీడి టీడీపీ వైపు కదిలారు. తరువాత ఆ పార్టీకి కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం బీజేపీలో చేరాలనే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆమె పని చేస్తారని త్వరలోనే జనసేన జెండాను కప్పుకుంటారు అనే ప్రచారం జరిగింది. వీటిని కూడా ఆమె ఖండించకపోవడంతో వ్యూహాత్మక మౌనం అంటూ పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈలోగా అనేక కేసులు, వివాదాలు, వీటన్నింటితో ఏ పార్టీ కూడా ఆమె వైపు చూడలేదు. దీంతో ఏ పార్టీకి చెందని నేతగా ఆమె మిగిలిపోయారు. దీంతో కొద్ది నెలలుగా ఆమె కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ జనజాగృతి పార్టీ స్థాపించారు. యోధులే పార్టీలను పెట్టి నడపలేక ఆపసోపాలు పడుతున్న సమయంలో కొత్తపల్లి గీత పార్టీ పెట్టడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. దాని వెనుక కారణం ఏమై ఉంటుంది, ఎవరి ప్రోత్సాహంతో ఆమె ఇంతటి ముందడుగు వేశారు అన్న అంశాలపై ఇప్పుడు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కొత్తపల్లి గీత వెనుక బీజేపీ ఉందని ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల సమయానికి పార్టీ నిర్మాణం చేయించి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆమె పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టాలని బీజేపీయే ప్రణాళికలు రచించిందట. ఆమె పార్టీ ద్వారా దళిత, గిరిజన సామాజిక వర్గాల మహిళలకు సీట్లు ఇచ్చి పోటీ చేయిస్తారని ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబుని గద్దె దించాలి అంటే ఒక్కో వర్గాన్ని ఆయనకు దూరం చేయడమే ఏకైక మార్గమని నిర్ణయానికి వచ్చిన కాషాయ నాయక గణం ఈ మేరకు గీత చేత పార్టీ పెట్టించిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఈ కొత్త పార్టీ ద్వారా 2-3% ఓట్లు తెలుగుదేశానికి దూరం చేసినా చాలని వారి వ్యూహమట. గీత పార్టీ పెట్టినంత మాత్రాన తెలుగుదేశానికి ఓట్లు తగ్గుతాయా అంటే ఇటీవలి కర్ణాటక ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు.
కర్ణాటక ఎన్నికలకు ముందు నహౌరే షేక్ అనే మైనార్టీ మహిళా వ్యాపారస్తురాలు కొత్త పార్టీ స్థాపించారు. ఆ పార్టీ ద్వారా ఆమె ఏప్రిల్లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేశారు. ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ పేరుతో 224 నియోజకవర్గాలకు అభ్యర్థులను బరిలోకి దించగా ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. కానీ కర్ణాటకలో ఉన్న ప్రధాన పార్టీల ఓట్లను మాత్రం ఈ పార్టీ చీల్చింది అనే ప్రచారం ఉంది. సాధికారత, చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత పెంచడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ పార్టీ ఎన్నికల్లో 300 కోట్లకు పైగా ఖర్చు చేసిందని, ఇందుకు ఒక ప్రధాన జాతీయ పార్టీ సహకారం అందించింది అని ఆరోపణలు కూడా వినిపించాయి. అలాగే క్షేత్రస్థాయిలో నిర్మాణం లేని ఈ పార్టీ ఓట్లను చీల్చడం అనేది అక్కడి ప్రధాన పార్టీలను సైతం ఆందోళనకు గురిచేసింది. ఇక కొత్తపల్లి గీత ఏర్పాటు చేస్తున్న జన జాగృతి పార్టీ కూడా ఎన్నికల సమయంలోనే వస్తున్న నేపథ్యంలో ఆమె వెనుక తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకున్న బీజేపీ ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. కర్ణాటక ఉదాహరణ సరే, కానీ మన దగ్గర కొత్తపల్లి గీతకు అంత సీన్ ఉందా అంటే, ఉత్తరాంధ్ర ఏజెన్సీలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ఆమెకు ఆ ప్రాంతంలో నెట్వర్క్ ఉందన్న ప్రచారం ఉంది. దీంతో ఏజెన్సీ వరకు ఆమె అభ్యర్థులను నిలబెట్టినా ఓట్లు చీలే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతం వరకు ప్రభావితం చేసేలా రాజకీయ పార్టీ నడిపేందుకు ఆమె వద్ద భారీగా డబ్బుందని, ఏపీలో ఇప్పటికే పార్టీలు ఎక్కువైన నేపథ్యంలో ఆమె రాజకీయ పార్టీ పెడితే ఈ ఎన్నికల్లో కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికైనా ఆమె అవసరం మిగతా పార్టీలకు ఉండొచ్చన్న ఉద్దేశంతోనే పార్టీ పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఏ పార్టీలోకి వెళ్లేందుకు కూడా అవకాశం లేక దారులు మూసుకుపోవడంతో ఆమె తానే స్వయంగా కొత్త పార్టీ పెట్టారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ కొత్త పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.